చూడండప్ప, నేను నంజుండప్ప ఎలక్షన్లో నిలబడుకున్నాము. చాలా ఏండ్ల కిందట మాయప్పుడు వీళ్ళప్పుడు మన ఊర్లో డ్రామా చేసిండ్రంట. అదేనప్ప, మాయప్పుడు దుర్యోధనుడంట, వీళ్ళప్పుడు భీముడంట. ఆ ఏషాలు వేసేవాళ్ళంట. మాటామాట వచ్చి స్టేజ్ మీద అమ్మ అక్క అని తిట్టుకొని గదలు పొగిలిపోయేటట్లు ఇద్దరు కొట్టుకోండారంట. అవుట్ నుంచి మా ఇద్దరికి ఉరువే అయ్యలేదు. ఇంకా టీవీలో చూస్తావా, నన్ను షెడ్ షెడ్ కూతులు అప్ప తిడతాడు. ఇక నేను, నా కథ మీకు తెలుసు, అగ్గట్లా నా కొడుకు, నేను తిడతాను గొప్ప కూతులు. అవన్నీ వద్దు, ఇప్పుడు జనాల ముందుకు వచ్చిన్నాము. గెలిస్తే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తానో మాట్లాడదాము. వేరే విషయాలు వద్దు, బిల్లుకూలు అసలు వద్దునే వద్దు. ఏమడుగుతావు అడుగు. ఓ, ఈ జల్లు కూతులు వద్దులే గానీ ఇంకా ఎవరానికి వస్తామో. పోయినసారి గెలిచి ఏం ఉద్ధారం చేస్తువే, సిక్కిన కాడకంతా దుడ్డు మింగేస్తువే, గెలిచే వరకు అందరికి కాళ్ళ ఎల్లా పడుతువే. గెలిచినాక ఎవడు చూసినా యాకార్లపల్లి లేదంటే కడగత్తూరులోనే ఉంటువే. ఏమన్నా పనుందంటే రేపురా మన్నాడురా అని జనాల్ని తిప్పేదే సరిపాయా. జనాలు చూస్తే తుబుక్ తుబుక్ అని ఉముస్తాన్నారపు నిన్నే. ఊన్లేరు, నువ్వు బోలే సాజా, మేం మాత్రం గుండుగోపులు. నాకన్నా ముందు నువ్వు గెలిచి ఏం పొడిస్తువే, వచ్చిండే సొమ్మంతా బుడాల గంట మేసేస్తువే. అవన్నీ జనాలు తెలియదేమరా. చూడరా ఫ్యాక్టరీ నుంచి చూడరా వచ్చే పొగ కనిపిస్తాందా, కెన్లిగ్గిపీకి చూడే, ఊరంతా గొబ్బైపోతాందిరా. ఆడ మగ ఎంత తెల్లగుంటాంటారా మన ఊర్లో జనాలు. ఇవిడు చూడుపోరా, మొసిబొగ్గులో కొట్లు మొసిబూసినట్లు మొఖాలంతా నల్లగా అయిపోయినాయి. తొగ్గు బూసాలు వస్తాండారు జనాలకి. నేనుండి నిన్ను సాపిచ్చి రాయి కొడతాండారు జనాలు, తెలుసా. ఇక మన ఊర్లో రోడ్లు చూస్తువా, సిగ్గైతుంది. గాడి నడుపుతాంటే శరీరం అంతా అదురుతుంది. ముసిలి ముతుక ఆటోల్లో పోతాంటే నడాలు నొప్పులు వస్తాండాయి. నీ అయాంలో వేయించిన రోడ్లవే. లే అబ్బాయా, కెండ్లిగ్గిపీకి చూడరా, పెద్ద ఎన్టీఆర్ సర్కిల్ నుండి రహమత్పూర్ సర్కిల్ వరకు, చిన్న మార్కెట్ నుండి పరిగి బస్టాండ్ వరకు ఎట్లుండాలి రోడ్లు. ఒక చిన్న గుంతు చూపిరా చూద్దాము. జారే ఉండే కొట్లు నైస్ గెప్పించినలే రోడ్లు. కావాలంటే మన ఊరు జనాలు కడగరాలి. ఊన్లేప్ప, దినాము ఆ జనాలు ఆ రోడ్లో జారుకొట్టనే పోతాండారు. ఇంకా ఏడన్నా పోనే ఈ విషయం చెప్పప్ప. ఆ పందులతో దుడ్లు తీసుకుని ఊర్లోకి పందులన్నీ ఇడిపిస్తాండవే, ఇదేమైనా బాగుందా? ఆ తమిళిన్లు, సూగూరు రోడ్లు, ఆ టీచర్స్ కాలిన హౌసింగ్ బోర్డుకు పోయే రోడ్లలో దినాము జనాలు పొందులు గుద్దుకొని పొడి లేసి ఎమకులు ఇరుగొట్టుకుంటాండారు. బాగా చెప్తావరా, నిదానంగా పోవల్లా. ఏమో మీ అప్పని గంట పోయినట్లు, వాళ్ళ అప్పని గంట పోయినట్లు బరోమని గాడీల్లో పోతే ఇంకా పొందులు కాక ఏనుగులు వచ్చి గుద్దేకైతున్నాంరా. మనూరు పిల్లనాయలకి ఎవడు చెప్తానే ఉంటాను, లే మనూరు రోడ్లు సన్నూరా, జనాలు ఉంటారు, చూసి గాడీలు తోడంటరా అంటే షౌళ్ళకే వేసుకోరు. లే మేము చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాంటే కత్తులు తొక్కేటప్పుడు పొడి లేస్తాంటే ఏమీ అవుతాను లేదు. ఈ కాలం పిల్లనాయలు ఊరికి అట్లా పొడిండాడంటే చాలు, ఎమకలు ఇరిగిపోతాయి. సత్తు లేదురా పిల్లనాయలకి. ఇంక పోనప్ప, ఇంక పొందులే అందాము. ముసురా ముట్టురా బయట వెళ్ళేది అలా, సన్నపిల్లల్ని ఇంటి ముందరే బయట కూగుబెట్టేది అలా. ఇంక అట్లా చేస్తే పొందులు వచ్చినా వస్తాయి. బాగా చెప్తావరా ఇవన్నీ. పోనప్ప, ఇంకా ఊర్లో పండుగ వచ్చిందంటే చాలప్ప, నువ్వు దుడ్లాట ఆడిస్తావు జనాలకి. ఇదేనా నువ్వు నేర్పించేది జనాలకి? చూడమ్మా ఎట్లమ్మా ఇంత నేను కొట్టుకొని వచ్చేది. కాదరా, పండుగ పూట ఓలుగులు తిని అరిగేదానికి అట్లా షెట్ల కింద కూకొని బోకు మీద బొట్లు తిక్కి పైకి ఎగరేస్తారు, అదేరా హెడ్ బుర్స్. లేదంటే రూపాయ 2 రూపాయలు పెట్టి లోపల బయట ఆడతారు, అది తప్పేనా? నువ్వేం తక్కువ కాదు లేరాలి. సన్నప్పుడు నువ్వు ఉగాది పండుగ వస్తే చాలు, బొట్లు తెల్లగా తిక్కి పైకి ఎగరేసి దిగమ్మ తెల్లగా అనే దుడ్లాట ఆడతానులేదా, మీటాట ఆడతానులేదా? ముసలమ్మకు చెప్పరంట అదేదో బలం గురించి, ఇట్లావన్నీ నాకు చెప్పదు రాలి.